శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాసఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైనటువంటి పరిహారాలు పాటించాలో, అలాగే మార్చి నెలలో ఏ తేదీల్లో అదృష్టం కలిసి వస్తుందో, ఏ తేదీల్లో అదృష్టం కలిసి రాదో, మార్చి నెల మాస ఫలితాలు 12 రాశుల వాళ్ళకి ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి మార్చి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, మార్చి నెలలో అష్టమ స్థానములో గ్రహాల సంచారం వల్ల చేస్తున్న వృత్తి వ్యాపారాలలో రాడింపు అనేది తక్కువగా ఉంటుంది, ఆరోగ్య భంగములు తప్పవు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, వేళకు ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరం. సింహరాశి వాళ్ళకి అష్టమ రాహుదోషం ఉంది. ఈ అష్టమ రాహుదోషమే మీకు అనారోగ్య సమస్యలకు ప్రధానంగా కారణమవుతుంది. అలాగే పటుత్వం కూడా తగ్గిపోతూ ఉంటుంది, ఏది మాట్లాడినా విరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. దీనికి కారణం అష్టమ రాహుదోషమే అన్న సత్యాన్ని గుర్తించాలి. అలాగే ఉద్యోగస్తులకి బదిలీలు తప్పవు, గృహ మార్పులు తప్పవు, ఉన్న గృహాన్ని విడిచిపెట్టి వేరే గృహానికి వెళ్ళవలసిన పరిస్థితి సింహరాశి వాళ్ళకి మార్చి నెలలో ఏర్పడుతుంది. అలాగే ఊహించని సమస్యలు కూడా కొన్ని ఎదుర్కొంటూ ఉంటారు. వాటన్నిటికీ కారణం అష్టమ రాహుదోషంగా గుర్తించాలి. ప్రతి చిన్న విషయానికి కూడా ఎదుటి వాళ్ళతో అకారణంగా గొడవలు అవుతూ ఉంటాయి, కాబట్టి సాధ్యమైనంత వరకు ఎదుటి వాళ్ళతో గొడవల జోలికి వెళ్లకుండా మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి, చిరునవ్వుతో ఉండే ప్రయత్నం చేయండి, అవసరానికి మాత్రమే మాట్లాడే ప్రయత్నం చేయండి. అప్పుడు అష్టమ రాహుదోషం వల్ల ఎలాంటి గొడవలు ఉండవు, ప్రశాంతకరమైనటువంటి జీవితం ఏర్పడుతుంది. అదేవిధంగా కుటుంబంలో అందరికీ కూడా స్వల్పంగా ఆరోగ్య భంగములు ఏర్పడుతూ ఉంటాయి, ధనం అనేది విపరీతంగా ఖర్చయిపోతుంది. ఎప్పుడైతే అష్టమంలో రాహువు సంచారం నడుస్తూ ఉంటుందో ధనం అనేది ఖర్చయిపోతూ ఉంటుంది. అయితే సింహరాశి వాళ్ళకి గురుబలం ఉంది, గురుబలం ఉంది కాబట్టి ధనం ఏదో ఒక విధంగా వస్తూ ఉంటుంది. డబ్బులు వస్తున్నప్పటికీ కూడా అష్టమ రాహుదోషం ఉంది కాబట్టి వచ్చిన డబ్బులు వచ్చినట్లే ఖర్చయిపోతూ ఉంటాయి. విద్యార్థులు కూడా బాగా కష్టపడితేనే విద్యారంగంలో రాణించే అవకాశం ఉంది. పరీక్షలు బాగా రాయాలంటే సింహరాశి విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి. మొత్తం మీద పరిశీలిస్తే ఈ అష్టమ రాహుదోషం వల్ల అనారోగ్య భావనలు, అనారోగ్య సమస్యలు ఏర్పడేటటువంటి సూచనలు సింహరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థికంగా కూడా డబ్బు వచ్చినా అది నిలబడకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబ పరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి, అకారణంగా తగాదాలు వస్తూ ఉంటాయి. ఈ అష్టమ రాహుదోషాన్ని పోగొట్టుకుంటే సింహరాశి వాళ్ళకి మార్చి నెల మొత్తం యోగదాయకంగా ఉంటుంది. అష్టమ రాహుదోష నివారణకి శివలింగానికి పుట్ట తేనెతో కానీ చెరకు రసంతో కానీ వీలైనప్పుడల్లా ఈ నెలలో ఆదివారం అభిషేకం చేసుకోవాలి. అలాగే ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 మధ్య ప్రాంతంలో దుర్గా ఆలయ ప్రాంగణంలో 4 నెమ్మదీపాలు వెలిగించాలి. దుర్గా, కాళి, చండి, మహిషాసురమర్దిని ఇలా ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 మధ్యలో 4 నెమ్మదీపాలు వెలిగించినట్లయితే అష్టమ రాహుదోషం మొత్తం తొలగిపోతుంది. సింహరాశి వాళ్ళకి పూర్తిగా అనుకూల ఫలితాలు వస్తాయి. ప్రతిరోజు సింహరాశి వాళ్ళు స్నానం చేశాక దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని 21 చదువుకోవాలి. వీలైనప్పుడల్లా దుర్గా ఆలయ దర్శనం చేయటం ద్వారా అష్టమ రాహుదోషం తొలగిపోయి మార్చి నెల మొత్తం యోగిస్తుంది. ఈ నెలలో సింహరాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 1, 2, 6, 7, 11, 18, 20, 26, 28 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. అలాగే సింహరాశి వాళ్ళకి ఈ నెలలో కలిసి రాని తేదీలు 4, 9, 13, 15, 16, 22, 24, 31. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి, ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అమ్మవారిని పూజించండి, నెల మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.